తూర్పు గోదావరి జిల్లా తాళరేవు మండలం గురజనపల్లి గ్రామంలో మామిడాల సూరిబాబు ఎక్స్ జెడ్పీటీసీ జ్ఞాపకార్థం వారి కుమారులు మామిడాల వెంకటేష్ పాపారావు చంటి క్రికెట్ లైట్ వెయిట్ టెన్నిస్ బాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్ 14వ తారీఖు వరకు నిర్వహించనున్నారు. ఈ టోర్నమెంట్ పోటీలో 52 క్రికెట్ జట్లు పాల్గొంటున్నాయి. గురజనపల్లి కరప కాజలూరు చుట్టుప్రక్కల గ్రామాలు క్రికెట్ టీంలో పాల్గొంటున్నారు. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 12 గంటల 30 నిమిషాల వరకు ఈ మ్యాచ్లు జరుగుతాయి. 6 ఓవర్లుగా నిర్ణయించారు. విన్నర్స్ కు 20,000 రూపాయలు ప్రైజ్ మనీగా, రన్నర్స్ కు 10,000 రూపాయలు, బెస్ట్ బ్యాట్స్మెన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, బెస్ట్ బౌలర్ కు 1,111 రూపాయలుగా నిర్ణయించారు. ఈ టోర్నమెంట్ ను పాగినేది రాజేష్ నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్ కు ముఖ్య అతిథిగా మామిడాల వెంకటేష్, మామిడాల పాపారావు, మామిడాల చంటి, పబ్బినేది పాపారావు, కర్ణసోల సీత, మార్కెట్ యార్డ్ చైర్మన్ రామాంజనేయులు, ప్రెసిడెంట్ అనుసూరి శ్రీనివాస్, పబ్బినీడి వెంకటకృష్ణ, గట్టి రవి, చెక్కపల్లి ప్రభాకర్ రావు, ఎక్స్ ప్రెసిడెంట్ పెంటపాటి వెంకటసూరి, పెంటపాటి సుబ్రహ్మణ్యం, పబ్బినీడి కృష్ణ మరియు క్రీడాకారులు, క్రికెట్ అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు. मोस्ट तकनीकी बैट्समैन है जया. మా మాయగారు సార్ నిన్న ఎస్జెడ్పీటీసీ స్వర్గీయ మావిడల సూరబాబు గారు స్మారకార్థం మేము దాదాపుగా గ్రౌండ్ లేకుండా కర్మాండలం కాజూర్ ఇక్కడ మన అందరికి వెళ్ళడం మమ్మల్ని పెట్టుకోవడం జరిగింది. వాళ్ళ అబ్బాయి నేను మాయగారి పేరు పెడతామంటే దానివల్ల సరదాగానే అందరూ పండుగ పోతాం. 4 రోజులు ఉగాది నిమిత్తం పెడదాం, దానికి స్పాన్సర్గా ఉంటాం చెప్పేది. ఈరోజు స్టార్టింగ్ ఫస్ట్ మ్యాచ్ జరుగుతుందండి. దీనికి గ్రామస్తులు సహకారం కూడా అందరూ పార్టీలకు అతీతంగా కూడా పనిచేస్తున్నారండి. అది వీళ్ళు పిల్లలంతా యూత్ అంతా వచ్చి ఇలాగ నాన్నగారి పేరు మీద మామూలుగా మాకు ఎప్పటి నుంచో గురజనపల్లి టోర్నమెంట్ పెడదామని ఉన్నది అని చెప్పేసి చెప్తే దానికి నాన్నగారు ఆయన బతికున్నంతకాలం కూడా ఏ కార్యక్రమం జరిగినా ఫస్ట్ మామూలుగా నేనున్నానని చెప్పేసి ఆయన ఆయన పేరు వినిపించుకోవడం ఆయనకు అలవాటు. ఆయన పోయిన తర్వాత దానికి మా కుటుంబం, మా అన్నయ్య, నేను, మా తమ్ముడు, మా ముగ్గురు ఎదురుకొచ్చి ఆయన పేరు చనిపోయే రోజుకి కరెక్ట్గా 6 నెలలు పూర్తి మళ్ళీ నాన్నగారి పేరు మళ్ళీ ఈ టోర్నమెంట్ ఇచ్చా ఆయన ప్రతి మనసులో మళ్ళీ మావిడాల చురువు గారు, మావిడాల చురువు గారు అండి. ఇప్పుడు గురజనపల్లి కుర్రాళ్ళే కదండి, కరప కాజలూరు తాళరేవు మూడు మండలాల నుంచి వాళ్ళ పేర్లు వచ్చి చేసి మళ్ళీ మా నాన్నగారి పేరు తలుచుకుంటున్నారంటే ఆయన పిల్లలుగా ముందు మేము చేసుకుని అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ఆయన జాతకం బతికున్న ఇది మూడు గ్రామాలు కాజలూరు కరప మూడు మండలాలు అది కరప కాజలూరు మొత్తం 52 టీములు పార్టిసిపేట్ చేస్తున్నాయండి. మొత్తం దగ్గరగా 24 గ్రామాల నుంచి టీమ్స్ 52 టీములు పార్టిసిపేట్ చేస్తున్నాయండి. తర్వాత ఇది మామిడాల సూర్యబాబు గారు స్పాన్సర్ చేస్తున్నారండి టోర్నమెంట్. ఇది ఆయన జ్ఞాపకార్థంగా వాళ్ళ కుమారులు ఎవరైతే ఉన్నారో మామిడాల వెంకటేష్, మామిడాల పాపారావు గారు, మామిడాల చంటి గారు స్పాన్సర్ చేస్తున్నారండి. దీనికి ఫస్ట్ ప్రైజ్ మనీ 20,000 ఇవ్వబడుతుందండి. రన్నర్స్ కప్కేమో 10,000, తర్వాత బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ బౌలర్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్కి 1,111 అంటే 1,111 రూపాయలు ఒక్కొక్కరికి ఇవ్వబడుతుందండి. నెక్స్ట్ ఎంట్రీ ఫీజు ఎంత అండి? ఎంట్రీ ఫీజు 600 రూపీస్ అండి. 600 రూపీస్ ఇది ఫ్లడ్ లైట్లో చెప్పాలంటే ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నాయి, అయినా కూడా ఇంతమంది ఇక్కడికి వచ్చారంటే వాళ్ళు మా ఊర్లో క్రికెట్ స్టార్స్ అందరూ కూడా చాలా కసిగాడి కరపలో టోర్నమెంట్లో ఆడి అక్కడ కూడా ఎన్నో షీల్డ్ తెచ్చుకొచ్చినటువంటి ఘనత మా గురజనపల్లి గ్రామానికి దక్కింది. అని చేత ఏంటంటే మా ఎప్పుడు కూడా మా గురజనపల్లి గ్రామం నుంచి ఎవరికి సహాయం కావాల్సి వచ్చిన క్రికెటే కాదు, వాలీబాల్ కాదు, బ్యాడ్మింటనే కాదు, ఏదైనా సరే మా అందరం మా అన్న కర్నాల సీతారామంజలి గారు కానీ ఇంకా ఇతరత్ర పెద్దలు ఇంకా చాలామంది ఉన్నారు, అందరూ కూడా ఏ విధమైన సహాయ సహకారాలైనా సరే అందించి మా గురజనపల్లి గ్రామాన్ని కర్ప మండలంలో ఉన్న కాకుండా ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఉత్తమ గ్రామం.